ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువును ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, మనము రక్షింపబడాలని, దేవుని యొక్క కాపుదలలో ఎల్లప్పుడూ సురక్షితముగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరిగి ఆయన యందు నమ్మకముంచి నిశ్చింతగా ఉంటామో, అప్పుడే దేవుని యొక్క కాపుదలను, ఆయనిచ్చే గొప్ప రక్షణను మనము పొందుకోగలము. భయముతో మనము బ్రతుకుతున్నంత కాలము సాతాను మనల్ని భయపెడుతూనే ఉంటాడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసముంచి ఎల్లప్పుడూ ధైర్యము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అని. ప్రియులారా, యెహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాస్థము మీద నుండదు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని. ప్రియులారా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో ఆయన వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడును. ఏలయనగా అతడు ఆయన యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము, ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయే ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనము దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు దేవుని ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారిని, నీ యందు నమ్మిక ఉంచిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసముంచి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుండుటకు సహాయము దయచేయమని, మా మనస్సు ఎల్లప్పుడూ నీ మీద ఆనుకుని ఉంటూ నీవిచ్చే సమాధానమును మేము పొందుకొని బహుధైర్యము కలిగి జీవిస్తూ నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.